హాయ్ గైస్ నన్ను రీసెంట్గా కొంతమంది అడుగుతున్నారు అన్న స్పెషల్ రౌండ్ అంటే ఏంది అసలు ఆ స్పెషల్ రౌండ్లో మనకి కట్టిన ఫీ వస్తుందా లేదా ఒకవేళ నేను ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్లో నేను పార్టిసిపేట్ చేస్తే స్పెషల్ రౌండ్లో చేయొచ్చా లేదా అనేది గైస్ ఇక్కడ సింపుల్గా ఒకటి మీరు అర్థం చేసుకోగలుగుతారు స్పెషల్ రౌండ్ అంటే మీరు చూడొచ్చు స్పెషల్ రౌండ్ ఇచ్చిన దాంట్లోనే మీకు ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఉంటాయి తర్వాత ఫ్రీజింగ్ అనేది ఉంటుంది తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది అండ్ ఫీజు పే చేసే టైం ఉంటుంది రిపోర్టింగ్ టైం ఉంటుంది అంటే స్పెషల్ రౌండ్ ఈజ్ దథింగ్ బట్ నార్మల్ రౌండ్ స్పెషల్ రౌండ్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ రౌండ్ అని అర్థం సో ఈ నార్మల్ రౌండ్లో మీరు ఇంత ముందు ఫస్ట్ సెకండ్ ఆర్ ఫస్ట్ ఫైనల్ అని ఏ ఫేజ్లో ఎట్లా వెళ్ళారో ఇందులో కూడా అంతే వెళ్ళచ్చు కదా కాబట్టి ఏ ఏ ఫేజులో మీకు వచ్చినా సీట్ వచ్చినా రాకపోయినా ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు దీని తర్వాత జరిగే స్పాట్ అడ్మిషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఈ కౌన్సిలింగ్ అంటూ ఏముండదు డైరెక్ట్ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అండ్ ఈ స్పెషల్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఫీ రింబర్స్మెంట్ వస్తుంది మీరు ఎంత ముందు ఎక్కడైనా కాలేజీలో రిపోర్ట్ చేసినట్లయితే అందులోకి కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ కాలేజీలో ఎక్కడైతే మళ్ళీ స్పెషల్ రౌండ్లో కాలేజ్ వస్తుందో ఆ కాలేజీలోకి వెళ్ళిపోతుంది సో ఇవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే సీట్స్ చాలా మిగిలిపోయినప్పుడు ఆ స్పెషల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు ఒకవేళ స్పెషల్ రౌండ్లో మీకు స్పెసిఫిక్గా ఎవరైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని అంటే తప్ప మీరు వీటికి పార్టిసిపేట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్ అయి ఫీ రింబర్స్మెంట్ వస్తుంది అండ్ పాతకాలేలో కట్టిన ఫీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి మీరు దాని గురించి వరకు కావాల్సిన పని లేదు ఒకవేళ స్పెషల్ కానీ ఇచ్చినట్లయితే అందరూ పార్టిసిపేట్ చేయండి అండ్ దాంట్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చదవండి రైట్ సో నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చినట్టు నాకు ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ మీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలిగితే అప్పటివరకు బై బాయ్ గైస్